சித்தம் யுவகுலமந்தா கவாத்து ஜேத்தம் தீன்மார் மல்லன்ன கெலுபே தத்யம் నల్లగొండలో విద్యావంతులు నగరమో గించి కదలాలే మంచి చేసేటి మన మల్లన్నకు మీ ఓటు వేసి గెలిపించాలే దండు కట్టి దండోరేతాం చేతి గుర్తుకే ఓటేద్దాం ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీర్మార్ మల్లన్నే పేద ప్రజల కందదండా మన ఓరు కల్లులో యువతి యువకులు గర్జించాలే ప్రశ్నించే ప్రజల గొంతుక మల్లన్నతో కలిసి నడవాలి సమరం చేద్దాం మనమంతా మల్లన్న దైవ గెలుపంట కథన రంగమై యుద్ధ పేరిని మోగించాలే అష్టజీవి మన మల్లన్నకే ఆశీర్వాదం అందించాలే చేతి గుర్తుకే మన ఓటు అభివృద్ధికి అది తొలిమెట్టు రాహుల్ గాంధీ ఆశించిన రాజ్యం కోసం రేవంత్ అన్న దీవెనతో మల్లన్న బరిలో నిలిచిండు చేతి గుర్తుకే మన ఓటు మల్లన్న దే ఈ సీటు చేతి గుర్తుకే మన ఓటు మన మల్లన్న దే ఈ సీటు తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీర్మార్ మల్లన్నే పేద ప్రజల కందదండా we'll be right back.
నదిలో పొద్దు పొడుపులా కదిలినాడు చూడు, తిరగబట్ట మన తెలంగాణకు తిలకమయ్యినాడు. నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా, కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ. కదిలింది ఊరువాడ, ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా. తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న. అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము, త్వరల గడిలో బందీ అయ్యి దోపిడీకి గురి అవుతా ఉంటే, అరే అన్నదాతల ఆత్మహత్యలు ఆకలికేకలు ఆక్రందనలు, అరే చల్లి ఎంత పాలన నిలువున కూల్చగని పై పంటింటూ పకాపట్ట మన బతుకుల కోసం తండోరేసిండు, నిలువున కూల్చగనిప్పై పంటిండు తకపట్ట మన బతుకుల కోసం దండో వేసిండు. తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న. దొరకని తల్లికి కొడుకై కంట నీళ్లనే తుడిసినాడురా, అన్యాయానికి బలి అయినా చెల్లెండ్లకు అన్నయ్య తోడు నిలిసెరా, అరరర గుండె ధైర్యమే ఇచ్చినాడురా, ఆపదంటే ఉరికచ్చినాడురా, ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా, ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై, అరే ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా, ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై. తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న. ఎన్ని కేసులు ఎన్ని కోసలు చిత్రహింసలెన్నెన్ని పెట్టినా, చెరసాలల్లో నెట్టిన గాని చంపుతమని భయపెట్టిన గానే, అరే పోరాటాన్ని విడువలేదురా, ప్రభుత్వానికి చడువలేదురా, నూటికు కోటికు పుడతాడు ఇటువంటి గొప్ప నేత, అభాజ్య జీవుల అండ నిలిచి ఆత్మగళ్ళ దాత, నూటికు కోటికు పుడతాడు ఇటువంటి గొప్ప నేత, అభాజ్య జీవుల అండ నిలిచి ఆత్మగళ్ళ దాత. తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న.
పల్లగొండలో విద్యావంతులు నగర రోగించి కదలాలే, మంచి చేసేటి మన మల్లన్నకు మీ ఓటు వేసి గెలిపించాలే. తండు కట్టి తండోరేతాం, చేతి గుర్తుకే ఓటేద్దాం. మన ఓరు కల్లులో యువతి యువకులు గర్జించాలే, ప్రశ్నించే ప్రజల గొంతుక మల్లన్నతో కలిసి నడవాలి. సమరం చేద్దాం మనమంతా, మల్లన్న దైవ గెలుపంట. ఖమ్మం జిల్లా కథన రంగమై యుద్ధ వేరిని మోగించాలే, అష్టజీవి మన మల్లన్నకే ఆశీర్వాదం అందించాలే. చేతి గుర్తుకే మన ఓటు, అభివృద్ధికి అది తొలి మెట్టు. రాహుల్ గాంధీ ఆశించిన రాజ్యం కోసం రేవంత్ అన్న దీవెనతో మల్లన్న బరిలో నిలిచిండు. చేతి గుర్తుకే మన ఓటు, మల్లన్నదే ఈ సీటు. కాకపోతే పని మంచిది. రాత్రి మీ ఇంటర్వ్యూ కూడా చూసిందా? లేదు సార్, నిన్న రాత్రి మీ ఇంటర్వ్యూ విసిస్ట్ చూసాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రశ్నించే ప్రజల గొంతు
నాలుగు ఓట్లు నిన్ననే అన్ని బిడ్డలకు అన్ని చేసేసిన మొత్తం అయిపోయింది. నాలుగు ఓట్లు నీకు పడతాయి. I participated is there and I went to jail also. And I am going to achieve some benefits from our government. Now I am 74 years. No, definitely. Sure. కదిలినాడు చూడు తిరగబట్ట మన తెలంగాణకు తిలకమయ్యినాడు. ఫిఫ్టీ ఇయర్స్ చూసిన ఎమ్మెల్సీ చాలా మంది గెలిచింది, గెలిపించినాం కూడా. తర్వాత మళ్ళీ మొహం చూ పెట్టిన సార్ గెలిపించినాక ఒక చూడండి ఎన్ని సార్ ఇవన్నీ ఈ వెయిట్ చేయగలుగుతా సార్ సెల్ఫీస్ రాజకీయాలకు వచ్చి సార్ మళ్ళా కనబడారు. అయితే తీన్ మార్ మళ్ళీ సీట్ వచ్చేంత వరకు ఎన్ని మాట్లాడతారు మళ్ళీ తర్వాత మళ్ళానే చాలా స్పీచ్ లో మొన్న నాకు ఫోన్ కూడా వచ్చింది సార్, ఒక అమ్మాయి మాట్లాడింది మళ్ళా తరఫున అంటే తప్పకుండా చేస్తామా సార్. నేను ఒకటి ఏమంటున్నాను సార్, తీన్ మార్ మళ్ళీ
రెండుసార్లు కంటెక్ట్ చేసాం సార్, ఓడిపోయి ఇంట్లో పడుతున్నాం సార్, పోరాడుతున్నాను. పోరాడుతాను సార్, గెలిచిన మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ ఇవి చేసి మీరు మా ప్రజలకు సార్ ఇట్లాంటి 10 మంది ఎమ్మెల్సీలు గెలిపించాలి. మీరు ఎట్లా తయారయ్యారు? నేను సార్ ను మెప్పించుకుంటే ఓటొస్తుంది సార్. సార్ నేను ఏమంటాను సార్, తిమ్మారు మల్లన్నకు వేరే కార్యక్రమాలకు పర్వాలి సార్. ఈ దేశంలో ఎవడు ఆస్తులు ప్రభుత్వానికి జప్తి చేసి రావట్లేదు సార్. రైట్ టు రికాల్ ఇంక్రిమెంట్ చేస్తాను. నాయకుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే కార్యక్రమాలన్నీ నేను చేయబోతా ఉన్నా సార్. రేపు భవిష్యత్ తరాలకు కూడా ఇది అవకాశంగా ఉండబోతాం సార్. నేల మీద ఎత్తిండు పోరు జెండా, కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ. తీనుమారు మల్లన్న వెంట కదిలింది ఊరు వాడ, ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. తీనుమారు మల్లన్న వెంట కదిలింది ఊరు వాడ, ఉంటాడు తోడు నీడ. తిరుగుబాటు గలము అన్న తీర్మా మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మా మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మా మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మా మల్లన్న. అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము, త్వరల గడిలో బందీ అయ్యి దోపిడీకి గురి అవుతా ఉంటే, అరే అన్నదాతల ఆత్మహత్యలు ఆకలి కేకలు ఆక్రందనలు, అరే చల్లి ఎంత పాలన నిలువున కూల్చగని పై బంటింటూ పగా పట్టమన్న బతుకుల కోసం తండోరేసిండు. ఎంత పాలన నిలువున కూల్చగని పై పండిండు, అగా పట్ట మన బతుకుల కోసం దండోరేసిండు. తిరుగుబాటు గలము అన్న తీర్మా మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మా మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మా మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మా మల్లన్న. దొరకని తల్లికి కొడుకై కంట నీళ్లనే తుడిసినాడురా, అన్యాయానికి బలి అయినా చెల్లెండ్లకు అన్నయ్య తోడు నిలిసెరా. అరరే గుండె ధైర్యమే ఇచ్చినాడురా, ఆపదంటే ఉరికచ్చినాడురా, ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా, ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై. అరే ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా, ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై. తిరుగుబాటు గలము అన్న తీర్మా మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మా మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మా మల్లన్న, పేదవాళ్ల బలము అన్న తీర్మా మల్లన్న. Oh,
ఎన్ని గోసలు చిత్రహింసలెన్నెన్ని పెట్టినా చెరసాలల్లో నెట్టిన గాని చంపుతమని భయపెట్టిన గానే పోరాటాన్ని విడువలేదురా ప్రభుత్వానికి చడువలేదురా నూటికు కోటికు పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాజ్య జీవుల అండ నిలిచే ఈ ఆత్మగళ్ళ దాత నూటికు కోటికు పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాజ్య జీవుల అండ నిలిచే ఈ ఆత్మగళ్ళ దాత తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మాన్ మల్లన్న తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ళ బలము అన్న తీర్మాన్ మల్లన్న రెండో నెంబర్ మీద మొదటి ప్రాంతం ఓటు వేయండి తీర్మార్ మల్లన్న గారి గెలుపు ప్రజల గెలుపు తీర్మార్ మల్లన్న గారి గెలుపు వరంగల్ పౌర సమాజం గెలుపు తీర్మార్ మల్లన్న గారి గెలుపు నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల గెలుపు తీర్మార్ మల్లన్న గారి గెలుపు తెలంగాణ గెలుపు తీర్మార్ మల్లన్న గారి గెలుపు మనందరి గెలుపు పేదల మొదటి వరంగల్ పౌర సమాజం నుంచి తీన్మార్ మల్లన్న గెలుపే తథ్యం ఎత్తరన్న జెండా కాంగ్రెస్ చేతి గుర్తు జెండా మన తీన్మార్ మల్లన్నే పేద ప్రజల కందదండ నల్లగొండలో విద్యావంతులు నగరమోగించి కదలాలే మంచి చేసేటి మన మల్లన్నకు మీ ఓటు వేసి గెలిపించాలే దండు కట్టి దండోరేతాం చేతి గుర్తుకే ఓటేద్దాం మన ఓరు కల్లులో యువతి యువకులు గర్జించాలే ప్రశ్నించే ప్రజల గొంతుక మల్లన్నతో కలిసి నడవాలి సమరం చేద్దాం మనమంతా మల్లన్న దైగ గెలుపంట రంగమై యుద్ధ వేరిని మోగించాలే కష్టజీవి మన మల్లన్నకే ఆశీర్వాదం అందించాలే చేతి గుర్తుకే మన ఓటు అభివృద్ధికి అది తొలి మెట్టు మన తీన్మార్ మల్లన్నే పేద ప్రజల కందదండ.
పొడుపులా కదిలినాడు చూడు, తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు. నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా, కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ. కదిలింది ఊరు వాడ, ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. దీని మారు మల్లన్న వెంట కదిలింది ఊరు వాడ, ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న, పేదవాళ్ళ బలము అన్న తీర్మాన్ మల్లన్న, తిరుగుబాటు గలము అన్న తీర్మాన్ మల్లన్న. ఏంటంటే పదేళ్ల నుంచి యూనివర్సిటీకి సంబంధించిన విద్యా వ్యవస్థ పూర్తిగా నిస్తేజం అయిపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ రాకపోవడం అనేది ప్రధానమైన అంశం. అలాగే చాలా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే యూనివర్సిటీ విద్య మొత్తం కూడా కమర్షియల్ అయిపోయింది. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మేనిఫెస్టోలో యూనివర్సిటీ విద్యను బలోపేతం చేయడం కోసము, అలాగే పబ్లిక్ సెక్టార్లో 30 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయడం కోసం ఒక హామీ ఇచ్చారు. సహజంగా యూనివర్సిటీ విద్యార్థుల గొంతుకను ఎవరు వినిపించాలి అంటే పట్టభద్రుల నియోజకవర్గంలో ఉండే అభ్యర్థి మాత్రమే వినిపించాలి. తీర్మాన్ మల్లన్న పోస్ట్ గ్రాడ్యుయేట్, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మనం కేవలం మిగతా వాళ్ళగా తీర్మాన మల్లన్న వార్తలు ఆయన ధైర్యము జైలు పోయిన జీవితం ఒకవైపు అయితే ఈజ్ అ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. కాబట్టి యూనివర్సిటీలో ఉండే సాధక బాధకాలు, యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన విషయాల మీద రేపు కౌన్సిల్లో మాట్లాడే శక్తి సామర్థ్యాల వ్యక్తి, మిగతా ఎవరికి యూనివర్సిటీ విద్యతో సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎవరికి కూడా యూనివర్సిటీ విద్యతో సంబంధం లేదు. మీరు ఒక్కరికి మాత్రమే యూనివర్సిటీ విద్యతో సంబంధం ఉంది. కాబట్టి యూనివర్సిటీ విషయాలు, యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన సాధక బాధకాలు మీకు వాళ్ళకి కౌన్సిల్లో వినిపించాలంటే వాళ్ళకి వినిపించాలి. రెండవ విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రేపు మంచి చెడున్న యూనివర్సిటీ సంబంధించిన విషయాల మీద మీరు రిప్రజెంట్ చేయాలనుకున్నా కూడా మల్లన్న గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి మాట్లాడే అవకాశం ఉంది. ఫస్ట్ టైం వారు నైతికంగా గెలిచారు, ఇండిపెండెంట్గా నైతికంగా గెలిచారు మీ అందరికీ తెలుసు. ఈసారి మంచి మెజార్టీ, మామూలుగా వరంగల్ జిల్లాలోనే 100,000 రావాలి. మీరందరూ కూడా సైనికులై పనిచేయాలి. 24 తారీఖు నాడు మల్లన్న గారు మొత్తం వరంగల్ సిటీ పర్యటన ఉంటుంది. మీరు ఎవరున్నా కూడా మన మిత్రులు, మన ఎన్ఎస్ఐ మిత్రులు కదా, వీళ్ళతో కలిసి మీరు అటాచ్ కండి. ఆ రోజు మొత్తం అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్టడీ సెంటర్స్, లైబ్రరీస్ అన్ని తిరుగుదాం. ఇప్పుడు మల్లన్న గెలుపంటే మన యూనివర్సిటీలో మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ నుంచి అంపశయ్య సార్ నవీన్ రాసినట్టుగా అంపశయ్యలో హీరో రవి ఉంటాడు, అట్లాంటి పత్రాలలో మనందరం కూడా మళ్ళీ మన జీవితాలని మరొకసారి వెలుగెత్తి చెప్పడం కోసం మల్లన్న గెలిపించడం మన బాధ్యత. మీరందరూ కూడా సైనికుల్లాగా, సైన్యాధిపతుల్లాగా పోరాడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అన్న. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది 3వ ఎన్నిక. నాకు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అన్న, మీ నమ్మకాన్ని అయితే బొమ్మ చేయను. ఈ 10 ఏళ్ల కాలంలో ఓడిపోయినా కూడా ఇంట్లో పడుకోలేరు, పోరాడుతూనే ఉన్నా. రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా ఈ పోరాటం ఇంకే కొనసాగుతుంది. ఖచ్చితంగా మీ హక్కును రక్షించబడేటివి తీన్మార్ మల్లన్న ద్వారా అని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ విజ్ఞులు, మేధావులు, పెద్దలు కాబట్టి మీ అందరూ అర్థం చేసుకొని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందే కోరుతున్నాను. ధన్యవాదాలు. భూమిలో పొద్దు పొడుపులా కదిలినాడు చూడు, తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు. నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా, కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాలకు.